నేర్చుకుంటే 50% మందిని బతికించొచ్చని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్య నిపుణుల సర్వే ప్రకారంగా ఏం జరుగుతుందంటే రోజు 4000 మంది కార్డియాకరిస్ట్ వస్తే అందులో 1% మాత్రమే బతుకుతున్నారు 1% 400 మంది బతుకుతున్నారు 3600 మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఈ సిపిఆర్ ప్రక్రియ మనం కొద్దిగా నేర్చుకోగలిగితే సమాజంలో మనం ప్రతి పౌరుడికి ఇది నేర్పించగలిగితే 50% మందిని బతికించుకోవచ్చు దట్ మీన్స్ 4000 లో 2000 మందిని బతికించేందుకు అవకాశం ఉంది ఈ సిపిఆర్ ప్రక్రియ మీద ఎంత మందికి అవగాహన ఉంది మన దేశంలో అంటే కేవలం 2% 2% మంది ప్రజలకు మాత్రమే ఈ సిపిఆర్ ప్రక్రియ మీద అవగాహన ఉంది ఆ 2% కూడా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా కొద్ది మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మాత్రమే అవగాహన ఉంది ఈ అవగాహన మనం పెంచగలిగితే ఎంతో మంది విలువైనటువంటి ప్రాణాలను మనం కాపాడగలం దీనికి వయసు అవసరం లేదు చదువు అవసరం లేదు దీనికి ఏమి దీంతో కూడా సంబంధం లేదు మతమో కులమో వయసు ఆడన మగన అనేటువంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవాలి అందుకే మేము ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం మనం తెలంగాణ వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇది మొత్తం ఒక ట్రైనింగ్ లాగా పెట్టండి రాష్ట్రం అంతా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే మేము మాస్టర్ ట్రైనర్స్ తోని జిల్లాలో కూడా కొంతమందిని మాస్టర్ ట్రైనర్స్ తయారు చేశాం అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పాం.